ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం తమదంటే తమదంటున్నాయి రెండు ప్రధాన పార్టీలు. కానీ ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రెండు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరి రాబో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పవర్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? సినీ అభిమానుల్లో పవర్ స్టార్కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్న మెగాస్టార్ చిరంజీవి 2009కి ముందు ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అభిమానుల్లో ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవితో విభేదించి ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో సినిమాల్లో బిజీగా అయ్యారు. ఈ క్రమంలో 2014 ఎన్నికలకి ముందు అనూహ్యంగా జనసేన పార్టీని స్థాపించారు. సినిమాల్లో అగ్రహీరోగా ఎదుగుతున్న సమయంలో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించినా అభిమానులు సంతోషించారు. జనసేన ఏర్పాటైన కొత్తలో ఇది పార్టీయేనా అని అపహాస్యం చేసిన వాళ్ళున్నారు. అన్న చిరంజీవి సాధించలేనిది తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తాడని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ విఫలం వెనుక క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడం అని గ్రహించిన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుని 2014లో వ్యూహాత్మకంగా టీడీపీ బీజేపీలకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ తన బలం ఏంటో నిరూపించుకున్నాడు. ఎన్నికల అనంతరం జరిగిన పరిస్థితుల్లో మొదట బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రస్తుతం బీజేపీపై మెతక వైఖరి చూపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట టీడీపీని వెనకేసుకొచ్చినా ఇప్పుడు టీడీపీతో బంధానికి వీడ్కోలు చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన టీడీపీని ప్రధాన లక్ష్యం చేసుకుని సాగుతున్నారు. చాప కింద నీరులా బలం పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేనని తక్కువగా అంచనా వేసింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని చూస్తే జనసేన బలం పెరిగిందనిపిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పటి పవన్ కళ్యాణ్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన పవన్పై ప్రజల్లోనూ క్రమేపీ విశ్వాసం పెరుగుతోంది. జనసేన అంటే కేవలం పవన్ అనే భావన నుండి బయటపడి బలమైన సమర్థవంతమైన నాయకుల అండ దొరికితే తప్పకుండా రానున్న ఎన్నికల్లో చక్రం తిప్పుతారు పవన్ కళ్యాణ్. అయితే ఈ పవర్ గేమ్లో ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా కాలమే నిర్ణయిస్తోంది.